హైదరాబాద్ లోని నిజాంపేట వద్ద రోడ్డు ప్రమాదంలో ఇటీవల గాయపడ్డ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి చికిత్స పొందుతూ చనిపోయారు. 3 రోజుల క్రితం నిజాంపేట రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరిగాయి. ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి తప్పించుకునేందుకు సృజన్ అనే యువకుడు ప్రయత్నించాడు. ట్రాఫిక్ పోలీసులను చూసి వేగంగా వెనక్కి వెళ్లి తన కారుతో మరో కారును ఢీకొట్టాడు. మళ్లీ ముందుకొచ్చి అక్కడే ఉన్న హోంగార్డును ఢీకొట్టాడు. హోంగార్డుకు స్వల్ప గాయాలయ్యాయి. ఇదే సమయంలో అతన్ని పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి అక్కడికి వచ్చి కేసు వివరాలు నమోదు చేసుకుంటున్న సమయంలో వేగంగా వస్తున్న క్యాబ్ అతన్ని ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. 3 రోజుల ట్రీట్మెంట్ తర్వాత బ్రెయిన్ డెడ్ కావడంతో ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి చనిపోయారు. ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి అవయవదానం పూర్తయింది. ప్రత్యేక గౌరవ వందనం అనంతరం ఆయన మృతదేహాన్ని కిస్మత్పూర్ లోని నివాసానికి తరలించారు. మరిన్ని వివరాలని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే కిమ్స్ ఆసుపత్రిలో ఆర్గాన్ డొనేషన్ చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇన్స్పెక్టర్ ప్రస్తుతం ఉన్నారు. సార్, ఏంటి సార్ ఇప్పటివరకు ఆయనకు సంబంధించిన ఆర్గాన్ డొనేషన్స్ ఏమేమి చేశారు, ఏంటి? మొన్న మన కేపీజీ పిఎస్ లిమిట్స్ లో శనివారం నాడు రోడ్డు మీద అంటే సీన్ అబ్జర్వేషన్ ఇస్తున్న క్రమంలో ఒక ట్యాక్సీ క్యాబ్ వచ్చే గుదరం జరిగింది. ఆ రోజు నుంచి అండర్గ్రౌండ్ ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఈరోజు మార్నింగ్ 1 o'clock ఆయన డెత్ డిక్లేర్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కాన్సెంట్ ఇచ్చి అతని యొక్క లివర్ మరియు కిడ్నీస్ని కూడా డొనేట్ చేయడం జరిగింది వేరే వాళ్ళకి రిప్లేస్ చేయడానికి. ఇది బాధ. ప్రమాదానికి కారణమైన వ్యక్తి అదుపులో ఉన్నారా? అతని పైన ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు? ఆయనపై మేము కేసు నమోదు చేసినాము. 304 Part 2 వస్తాడు. ఇంకా పట్టుకోవాల్సింది, పట్టుకొని అరెస్ట్ చేస్తాం. ప్రస్తుతం డెడ్ బాడీని అయితే ఇక్కడ నుంచి ఆయన నివాసం కిస్మత్పురాలో ఉన్న ఆయన ఇంటికి ఇక్కడ నుండి తరలించారు. కొద్దిసేపటి క్రితమే అతనికి సంబంధించిన 2 kidneys పాటు లివర్ని కూడా డొనేషన్ చేయడం జరిగింది. కుటుంబ సభ్యులను నిన్న రాత్రి సైబరాబాద్ కమిషనర్ వచ్చి వాళ్ళని ఒప్పించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆర్గాన్ డొనేషన్ కూడా ఇవాళ ఉదయం తెల్లవారుజాము 3 గంటలకు ఆ ప్రక్రియను స్టార్ట్ చేశారు. తర్వాత కొద్దిసేపటి క్రితమే ఆ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా గౌరవ వందనాన్ని ఇటు హాస్పిటల్ సిబ్బందితో పాటు సైబరాబాద్ కమిషనరేట్కి సంబంధించిన స్పెషల్ ఫోర్స్ కూడా ఇక్కడ గౌరవ వందనాన్ని ఇచ్చిన తర్వాత అతను ఆ ప్రత్యేక అంబులెన్స్లో కిస్మత్పురాలో ఆయన నివాసానికి తరలించారు. అక్కడ ఇవాళ అంత్యక్రియలు జరగబోతున్నాయి. మరొక వైపు ఈ ప్రమాదానికి కారణమైన అస్లాం అనే యువకుడు ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అతనిపైన కేసులు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా ఈ ప్రమాదానికి కారణం మాత్రం శనివారం నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత నిజాంపేటలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు. అదే సమయంలో సృజన్ అనే ఒక యువకుడు, అతనితో పాటు మరొక యువకుడు పవన్, వీళ్ళిద్దరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ వాహనాన్ని ఆపకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అదే సమయంలో అస్లాం అనే యువకుడు మరొక వెహికల్లో రావడం జరిగింది. అతను విధి నిర్వహణలో ఉన్న ఏఎస్ఐ మహిపాల్ రెడ్డిని ఢీకొట్టడం జరిగింది. తీవ్ర గాయాల పాలైన అతన్ని గత 2 రోజులుగా ఇదే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. కానీ చికిత్స పొందుతూ నిన్న రాత్రి 1 గంట సమయంలో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆర్గాన్ డొనేషన్ చేశారు. ప్రస్తుతం అయితే ఇక్కడ నుండి డెడ్ బాడీని తరలించారు. ఇవాళ అతనికి సంబంధించిన అంత్యక్రియలు కూడా చేయబోతున్నారు.